అమూల్యమైన సందేశం ఇవ్వాల్సిందిగా మనం చెప్తాం. మిత్రులారా, ఈరోజు మీ ఉత్సాహం చూస్తుంటే శంషాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి సరూర్ నగర్ మైదానం వరకు గండిపేట దిగి మన గల్లీలోకి వచ్చినట్టుంది. బిడ్డ కేసీఆర్ చాలా ఇంకా కావాలా? ఇంకా కావాలంటే సింగరేణిలో గర్జిస్తాం, కాకతీయ కోటలో కదం దక్కుతాం, పరేడ్ గ్రౌండ్లో వరదలై పారిస్తాం. ఇవాళ మిత్రులారా, 133 సంవత్సరాల సుదీర్ఘమైన చరిత్ర ఉన్న కాంగ్రెస్ పార్టీకి మహాత్మా గాంధీ, జవహర్ లాల్ నెహ్రూ, వల్లభాయ్ పటేల్, ఇందిరాగాంధీ, సోనియా గాంధీ, రాహుల్ గాంధీ అధ్యక్షత వహించిన పార్టీకి మన అభిమాన నాయకుడు, యువ నాయకుడు రాహుల్ గాంధీ గారు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడై మన సరూర్ నగర్, మన తెలంగాణ రాష్ట్రానికి విచ్చేసిండు. మనందరం కూడా రాహుల్ గాంధీ గారికి చెయ్యెత్తి స్వాగతం పలుకుదాం. మిత్రులారా, చెయ్యెత్తి స్వాగతం పలకండి రాహుల్ గాంధీ గారి నాయకత్వానికి. సోదరులారా, ఈ దేశంలో ఈ మధ్యకాలంలో కొంతమంది నాయకులు కాంగ్రెస్ పార్టీ ఏం చేసింది దేశానికి అంటున్నారు. ఈ సందర్భంగా నేను గుర్తు చేయదలుచుకున్నా, ఈ దేశంలో బాక్రానంగల్ డ్యాం కట్టింది కాంగ్రెస్ పార్టీ, చంబల్ డ్యాం కట్టింది కాంగ్రెస్ పార్టీ. 1961లో శత్రు దేశమైన పాకిస్తాన్ మీద యుద్ధం